నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి సర్వంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఇదివరకు లైఫ్ స్టైల్స్ తో మనం కంపేర్ చేసుకుంటే బోల్డ్ అంత వ్యత్యాసం వచ్చేసింది. మన అంటే నేను ఆస్ట్రాలజికల్ గా మాట్లాడితే, ఒక వాస్తుని ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడితే, ఏవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండేవి. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్న మార్పులు అనేవి వచ్చేసాయి కదా. ఈ మార్పులు రావటము, అట్ ద సేమ్ టైం కష్టాలు రావటం అనేవి కోఇన్సిడెంటల్ గా అవి జరుగుతూనే ఉన్నాయి, ప్యారలల్ గా నడుస్తున్నాయి. బట్ ఈ మార్పుల వల్ల వచ్చింది అనేది గ్రహించేసరికి అనుభవించే కష్టాలన్నీ అనుభవించేస్తూనే ఉన్నాం. మార్పులు ఎక్కడ తెచ్చుకోవాలంటారు? మేజర్గా ఆర్థిక పరమైన ఇబ్బందులే అందరూ ఫేస్ చేస్తున్నారు. మనకి గోత్రనామాలు వస్తున్నాయి కదా, ఫస్ట్ పెట్టేది ఆ సంకల్పం అప్పులు తీరిపోవాలి. అప్పులు తీరి ఎంత మంది, ఒక 10 గోత్రనామాలు వస్తే 8 గోత్రనామాల్లో సంకల్పం ఇదే, అప్పులు తీరాలి, మాకు ఆర్థిక పరమైన సమస్య. చాలా బాధ అనిపిస్తుంది, ఏదో ఇంకా ఏమైనా ఉంటే చేసుకుంటే, ఏదో కొంతమందికి కొన్ని క్లిక్ అవుతూ ఉంటాయి, కొంతమందికి కొన్ని అట్లా. అందుకని ఇది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని ఈ ప్రశ్న. మన జీవన విధానం మారిపోయినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఇలానే చేయాలి, మీరు ఇలానే జీవించండి అని చెప్పి, సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం. నిజంగా చెప్పాలంటే హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు, అది ధర్మం. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పి మనకు చెప్పడం అనేది మనం నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులం. కాకపోతే మనము దైనందిన జీవితంలో పడిపోయి చాలా మెంటల్ టెన్షన్లో ఉంటాం ఆఫీస్లలో, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు మనమే చూడు ఎలా చెప్పాలి, ఇంకొంచెం అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పాలి, ఇంకా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి, అయ్యో వీళ్ళు కామెంట్స్లో పెట్టారు, వీళ్ళని ఎట్లా మనం అడ్రస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంత ఆలోచనలోనూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీకేమనిపిస్తుంది, ప్రశాంతంగా సోఫాలో కూర్చొని అలా ఉండాలనిపిస్తుంది. అనగానే మనము ఏదన్నా చూస్తూ తినడానికి అలవాటు పడ్డాం. భోజనం చేయడము అని అంటే మనకి రిలాక్సేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మనం భోజనము అది పగలు కానివ్వు, రాత్రి కానివ్వు, సండే కూడా రిలాక్సేషన్ చూసుకుంటే, నువ్వు కూడా చూడు, అన్నీ తెచ్చుకొని ఓ సినిమా పెట్టుకొని చూస్తూ తింటే వాడిని మర్చిపోయామనిపిస్తుంది. ఆ రిలాక్సేషన్ని మనము తింటూ చూడడంలో ఉండడం వల్లనే కోల్పోయాం. పూర్వం మనకేం చెప్పేవారు, అన్నం తినేటప్పుడు మాట్లాడద్దు. ఇంకా మాకైతే భోంచేసేటప్పుడు ఎవరు చూడకూడదు, లోపల వంటింట్లోనే కూర్చొని తినేవాళ్ళం. వంటింట్లో తలుపు కూడా దగ్గరికేసేసేవాళ్ళు ఎవరైనా వస్తే కూడా, మా తాతయ్య గారు వాళ్ళు భోంచేసేటప్పుడు తప్పకుండా వంటింట్లోనే భోంచేసేవాళ్ళం. అవును, చాలా మంది. నేను మొన్న రెమెడీ చదివినప్పుడు ఆశ్చర్యపోయాను, మేము కూడా వంటింట్లోనే తినేవాళ్ళం, పెద్ద వంటిళ్ళు ఇంట్లో. మేము కూడా అంతే, వంటింట్లో పెద్ద పెద్ద వంటిళ్ళు. ఎప్పుడైతే వంటింట్లో నుంచి సామాన్ తీసుకొని వచ్చి రా తిందాం హాల్లో అని స్టార్ట్ అయిందో, స్ట్రగుల్ అప్పుడే స్టార్ట్ అయింది. అంటే మనం ఒకసారి ఆలోచించుకుంటే దాని తర్వాతే కదా. అంతే, భోజనం అనేది ఎప్పుడు కూడా తినే ఫుడ్ మీద, నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు, ఇంత నీ భోజనం కోసం కష్టపడుతున్నావు, అది నువ్వు చాలా కాన్సన్ట్రేట్గా తినాలి అని చెప్పారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడంటే మరి వంటలు చిన్నది ఉంది కదా అని అంటే, నేనేం చేస్తా అంటే పక్కన మొబైల్స్ అన్నీ పక్కకు పెట్టించేస్తా, తినేటప్పుడు ఎవరు మొబైల్ చూడకూడదు అని. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం బిజీ షెడ్యూల్ అయ్యి నన్ను తిడుతున్నారు ఇంట్లో, నువ్వు కాసేపు పక్కకు పెట్టు, తినేటప్పుడు చూడకు అని. ఇదివరకు నన్ను కరెక్ట్ చేసినా పర్వాలేదు, నేను వాళ్ళని కరెక్ట్ చేసినా పర్వాలేదు, అయితే తినేటప్పుడు అట్లీస్ట్ మొబైల్ ఫోన్స్ పక్కకు పెట్టేసేయండి, టీవీ ఆపేసేయండి. మీరు ప్రశాంతంగా డిన్నరు ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు, కూర్చొని నలుగురు కలిసి తినండి. సాధ్యమైనంత మటుకు కింద కూర్చొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏం చేసామో, ఇంతకుముందు నేను ఏం చేశాను, ఇప్పుడు పిల్లలు తినేసేయాలి, పడుకోవాలి అనే మెంటల్ టెన్షన్లో ఉండేదాన్ని ఇదివరకు నేనంతా. అలా కాకుండా ఈ 2 ఏళ్ల నుంచి నేను అవలంబిస్తుంది ఏంటంటే, కింద కూర్చొని తినండి పర్వాలేదు అని చెప్పి కింద కూర్చొని పెట్టడం. అంటే ఈ ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా మనం బయటపడాలి అంటే, ఒక చిన్న చిట్కా చెప్తా,
హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళకి అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ వంటింట్లో కూర్చొని తినమని చెప్పండి. బ్రేక్ఫాస్ట్ ఒక్కటే, మిగతా ఏం అక్కర్లేదు. ఎందుకంటే చిన్నగా ఉంటుంది వంటిల్లు, మనం ఇప్పుడు చాలా అపార్ట్మెంట్ కల్చర్లోకి వచ్చేసాము, చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఒక్కళ్ళని బ్రేక్ఫాస్ట్ ఒక్కటి వంటింట్లో తినమని చెప్పండి. నెమ్మది నెమ్మదిగా దానివల్ల చాలా మార్పు కనపడుతుంది. నాకు ఈ రెమెడీ ఏంటంటే, మా పాపకి పెద్దమ్మకి చాలా కోపం ఉండేది ఇది వరకు, చాలా కోపం, ఎంత కోపమో. అయితే నాకు ఒకళ్ళు చెప్పారు, వంటింట్లో కూర్చోబెట్టి ఫుడ్ పెట్టండి. అందుకని స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు స్కూల్ డ్రెస్ వేసేసుకున్న తర్వాత వంటింట్లో కూర్చోబెట్టి పెట్టాను. అట్లా 3 మంత్స్ కోపం మొత్తం తగ్గింది. చాలా డిఫరెన్స్ వచ్చింది. అందుకని చెప్తున్నా, ఇట్లా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారు, ఆయన కుదరదండి, ఆయన ఇవన్నీ పట్టించుకోరండి, ఆయనకి ఇష్టం లేదు, మీరు తినండి, వైఫ్ కూడా తినచ్చు, తప్పేమి, వంటింట్లో బ్రేక్ఫాస్ట్ ఒక్కటి తినండి చాలు. కాదు కాస్త విశాలంగా ఉందండి అనుకున్నప్పుడు చక్కగా అనుకున్నప్పుడు హాయిగా చక్కగా కింద కూర్చొని మేము బోన్ చేసి కంచాలన్నీ తీసేసి నీళ్లు చల్లి మళ్ళీ దానికో సెపరేట్ గా ఉండేది బట్ట, మేమైతే పాన్ శుద్ధి చేసుకోవడం అదే. అవి లేవు, ఉంటే చాలా మంచిది పత్తి చేసి దానికి ఒక సెపరేట్ బట్ట ఉండేది. పొరపాటున మామూలుగా తుడిచే తెచ్చామనుకో, ఏ దేవాలయ కూడా తెలియకుండా పెరుగుతున్నారు, మీకు అసలు బుద్ధి లేదు, అంటలేదు, సొంటు లేదు, అది కంటిన్యూగా డైలాగ్స్ ఉండేవి, వెనకాల 4-5 సెంటెన్సులు ఉండేవి అన్నమాట. అన్న గిన్నె మీద నెయ్యి ఒకసారి పెడితే మా నాన్న కర్మ అన్నారు, అన్నం గిన్నె మీద నెయ్యి పెడితే ఎందుకు నాన్న అలా అన్నారు అని అంటే, అంటే అది ఆడపిల్లకి నేను చెప్పాలా అనండి, చెప్పు అన్నారు మా అమ్మని. అలా పెట్టకూడదమ్మా, అన్నం గిన్నె మీద నెయ్యి పెట్టకూడదు, అంటవుతుంది తప్పు అని మా అమ్మ చెప్తే అలాగా ఇప్పటి వరకు వడ్డించేసుకోవటం చాలా పొరపాటు, తప్పు, పొరపాటును కూడా అట్లా చెయ్యొద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు. ఎంగిలి అనేది అవతల వాళ్ళకి అసలు ఎవరైనా కానీ ఎంగిలి భోజనం కానీ ఇట్లా అంటు చేతులతో కానీ పెట్టడం చేస్తే చాలా మహాపాపం, మహాపాపం, విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అమ్మబాబు పొరపాటున కూడా ఆ పని చెయ్యొద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు. ఇట్లా మనం కిచెన్ లో రెమెడీ ఒకటి చెప్పుకున్నాం కదా, రెండవది ఏం చేస్తాము అని అంటే, శనివారం రోజు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొన్న ఇలాంటి శని వచ్చినప్పటి నుంచి ఇట్లా స్టార్ట్ అయిందండి, మాకు అర్ధాష్టమి శని వచ్చిందండి. పాపం నిజంగా ఎవరు అన్నారో గాని నిజంగా మాట్లాడితే చాలు శని మీద, శనీశ్వరుడు మా దాంట్లో మాకు ఇబ్బంది కలిగించేస్తున్నాడు, మమ్మల్ని ఇచ్చేసేస్తున్నాడు అని చెప్పి. కానీ ఆయన ఇచ్చే ఆధ్యాత్మికమైన ఆలోచన కానీ ఆధ్యాత్మిక చింతన కానీ ఏ గ్రహము మనకి ఇవ్వదని ఖచ్చితంగా చెప్పొచ్చు. మనని ఇది చెయ్యని చెప్పి పలక మీద బలపంతో ఎలా అయితే దిద్దుతామో భగవంతుడి మీద భక్తి కూడా అలానే అలవరింపజేస్తాడు శని భగవానుడు. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక నల్ల క్లాత్ తీసుకోండి, దాంట్లో 7 బాదం పప్పులు పెట్టండి, అలాగే 7 కాటిక డబ్బాలు పెట్టండి. ఓకే, 7 కాటిక డబ్బాలు ఏవైనా పెట్టండి, మళ్ళీ ఇది పెట్టచ్చు అది పెట్టచ్చు అని డౌట్ వద్దు, ఏవైనా కాటిక డబ్బాలు పెట్టండి, చక్కగా రౌండ్ గా ఉన్నవి పెట్టండి, అలాగే 7 బాదం పప్పులు పెట్టండి, చక్కగా ముడి కట్టేసేసి ఎక్కడ ఒక్కడ ఇంట్లో మీరు పెట్టండి. మనకి ఇప్పుడు ముడి కట్టంగానే నల్ల కలర్ క్లాత్ బీరువాలో పెట్టచ్చా అనే డౌట్ వస్తుంది, మీకే కాదు నాకు కూడా వస్తుంది ఆ డౌట్. కాబట్టి చెప్తున్నా, అది ఎక్కడో ఒక్కడ పెట్టండి, మీ డ్రెస్సింగ్ టేబుల్లోనూ ఎక్కడొక్కడ ముట్టుకోకుండా, మళ్ళీ దాన్ని టచ్ చేయకుండా ఒక బాక్స్లో పెట్టండి, ఎందుకంటే దాని మీద దుమ్ము దూడి పడిపోతుంది. ఓకే, ఒక బాక్స్లో మూత పెట్టేసేసి దాన్ని పెట్టేసేయండి. నెమ్మది నెమ్మదిగా ఆర్థిక ఇబ్బందులు అనేవి నెమ్మది నెమ్మది చెట్లలో పోసేసేయండి. ఆ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఆ బార్లీని తీసుకొని వెళ్ళి ఏ గోవుకైనా లేకపోతే ఏ జంతువుకైనా కూడా పెట్టచ్చు అన్నమాట. ఓకే, నన్ను అడిగితే వీళ్ళు వాళ్ళని కాదు, అవి తీసుకెళ్లి చెట్టు కింద చక్కగా ఒక విసిరాకు వేసేసి, కింద వేయకండి మట్టి మీద, చక్కగా ఒక విసిరాకు వేసేసి ఆ బార్లీ గింజలు అవి అక్కడ వేసేసి వచ్చేసాయి. ఇది కూడా రోజు చేస్తే మంచిది, అన్ని బాదం బార్లీ గింజలు మీకు వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది, బా కష్టంగా ఉందమ్మా రోజు వెళ్ళాలంటే, అలాంటప్పుడు ఇన్నేని నానబెట్టుకొని చక్కగా అన్ని ప్లేట్లో పెట్టుకొని పైన టెర్రస్ మీద పెట్టేసేయండి, ఏ పక్షులో తింటాయి చక్కగా. ఇది ఎవరు చేయాలక్క, భార్య చేయాలా భర్త చేయాలి? భార్య అయినా భర్త అయినా ఎవరైనా చేయొచ్చు. మా వారికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి, మీరు చేయండి తప్పేమీ లేదు.
మా ఆయన ఏం చెప్పినా చేస్తారంటే హ్యాపీ ఇంకా ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇవి చేయండి తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగుతాయి. మొన్న నిజంగా గోత్రనామాలు చూసినప్పుడు నాకు అనిపించింది అందరూ ఆర్థిక ఇబ్బందులు ఒకటి, ఇంకో దాని గురించి కూడా నేను చాలా అనలైజ్ చేస్తున్నా, వేరే వాళ్ళు మా డబ్బులు తీసుకున్నారంటే ఇవ్వలేదు, వారాయం వారు ఇప్పిస్తారు తప్పకుండా, అది మాత్రం ఖచ్చితము. ఇంకా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, ఇంకా ఏమైనా పూజలు ఉన్నాయా అనేది నేను చదువుతున్నాను బుక్స్, ఏది కనపడితే అది వెంటనే చెప్తాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే చెప్పినటువంటి రెమెడీస్ ని డెఫినెట్ గా ఫాలో చేసి ఈ ఇబ్బందుల నుంచి త్వరతగతిన ప్రతి ఒక్కరూ బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.